ప్రవచన్ టీవీ ప్రేక్షకులందరికీ నా వందనం. ఇప్పుడు మా నాన్నగారైన రెవరెండ్ డానియల్ విన్సెంట్ గారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. మనందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ఒక క్షణమైన నన్ను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకు బ్రతుకుచున్నారయ్యా. ఒక జనమైన నన్ను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనే మౌదునో తెలియదయ్యా. ఆయన ఒక్క నిమిషం మర్చి అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇగలోక శ్రమలన్నీ ఎదురైనా అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇగలోక శ్రమలన్నీ ఎదురైనా ఆశ్రయమై ప్రభుకు చిన్నారయ్య. అందరు పడతా, అందరు పడతా. ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేనిల ప్రభుకు చిన్నారయ్య. ఒక్క క్షణమైన నన్ను మమ్మల్ని విడువక ఎడబాయక నీ కృపను మమ్మల్ని భద్రపరిచిన తండ్రివి గనుక మీకు స్తోత్రం. ఈ భయంకరమైన లోకములో నాయన మమ్మల్ని ఇంతవరకు నాయన నీ అరిచేతులు భద్రపరిచి ముద్రించి కాపాడినందుకు స్తోత్రం. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, ఎక్కడ చూసినా భద్రత లేదు, ఎక్కడ చూసినా కాపుదల లేదు. ఈ అపాయకరమైన లోకములో ప్రభా మమ్మలను ఇంతవరకు నాయన నీ అరిచేతులు ఎత్తుకొని నాయన మోసినందుకు స్తోత్రం. ఇంతవరకు ఈ చోటుకు వచ్చేంత వరకు మమ్మల్ని ఎత్తుకొని మోసిన వాడవు నీవే నాయన, అందుకు నీకు స్తోత్రం. పక్షిరాజు తన బిడ్డలను తన రెక్కల మీద ఎత్తుకొని పోవునట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళాను అని సెలవిచ్చారు, అందుకొరకు స్తోత్రం. మడల మీకున్నటువంటి నాయన ఆ ప్రేమ కొరకు స్తోత్రాలు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. అలా ప్రేమించే వారి లోకములు ఎవరు లేరు ప్రభా. ఈ లోకంలో ఆయన మమ్మల్ని కొంతవరకే ప్రేమిస్తారు, కానీ మీరు మమ్మల్ని ముదిమొచ్చు వరకు మమ్మల్ని ఎత్తుకొని మోడవు. అందుకొరకు నీ కొందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడా, నీ సన్నిధిలో మోకరించిన బిడ్డలందరి మీద ప్రభా నీ ఆత్మాభిషేకం ఉంచండి. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని సెలవిచ్చారు. నీ ఆత్మ చేత అభిషేకించండి. మమ్మల్ని ఆరాధించే బిడ్డలందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నింపమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ ఆరాధన మీ మహిమార్థమై జరిగించుకున్నామని మరక్షణకర్తవైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఘనపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు ఈ దిన వరకు మనల్ని తన కృపలో తన యొక్క అరిచేతులు మనల్ని ఇంతవరకు భద్రపరిచినందుకు
మనము ప్రభువారికి ఎంతగానో స్తుతులు చెల్లించాలి. వార్తాపత్రికల్లో ఒక వార్త వచ్చింది, అది ఏమిటంటే ప్రపంచమునకు ముప్పు అని ఒక హెడ్డింగ్ వచ్చింది. ప్రపంచమంతా కూడా పాకిపోతుందన్నమాట. ఏంటిది? కరోనా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుందంటే ఏ అపాయం నీ యొద్దకు రాదు అని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. మార్కువత 16:17-18 మనం చూసలైతే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏమనగా? నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, నా నామమున వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు, నా నామమున వారు పాములను ఎత్తి పట్టుకుందురు, నా నామమున వారు మరణకరమైనది ఏదైనా తాగినను వారికి హాని. ఈ మాటను పట్టుకోండి. హల్లెలూయా. అది హాని చెయ్యదు. ఆమేన్. దైవశక్తి నీలో ఉందనుకోండి, దేవుని ఆత్మ మీలో ఉందనుకోండి, ప్రార్థనా శక్తి మీలో ఉందనుకోండి, ఏది మిమ్మల్ని హాని చెయ్యదు. ఆ వైరస్ వలన ఎక్కడ పడితే అక్కడ ఏమండి పడిపోతున్నారు. మీ దగ్గరికి రానివ్వకుండా దైవశక్తితో నింపబడి ఉండండి. దేవుని నామాని స్తోత్రం. హల్లెలూయా. మరణకరమైనది ఏదియు త్రాగినను హాని చేదును ఉంది. తాగినా పర్వాలేదు, అది నిన్ను తాగినా పర్వాలే, నీకు హాని జరగదు. దేవుని నామానికి స్తోత్రం. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు తన అరచేతుల చెక్కి ఉన్నాడు. నీవు నేను దేవుని అరచేతుల ఉన్నాం. ఆమేన్. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఎవడును నా చేతుల నుండి అపగరింపలేడు. నోబడి కెన్ స్టీల్ ఫ్రమ్ మై హ్యాండ్. నా చేతుల నుండి ఎవరు అపగరింపలేడు. నోబడి కెన్ స్టీల్. దేవుని చేతిలో ఉన్నవారికి ఎప్పుడు కూడా భద్రత కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి 2:12-9 అందుకు నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ టు యూ. నా కృప నీకు చాలును. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే అంటాడు పౌలుతో, పౌలు తనకు కలిగిన బలహీనత విషయంలో దేవునికి ప్రార్థన చేస్తే, అందుకు యేసే ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఏ పరిస్థితిలోనైనా ఏ స్థితిలోనైనా దేవుని కృప మనకు తోడుగా ఉంటే చాలండి. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కీర్తన 136 దావీదు రాస్తున్నాడు, యెహోవాను స్తుతించుడి ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప. ఇస్ గ్రేస్ ఇస్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరం ఉంటుంది. నాట్ ఓన్లీ వన్ డే, ఒక ఆదివారమే కాదు, ఆయన కృప నిత్యం ఉంటుంది మనకు. అందుచేతలు దేవుని బిడ్డలారా, ఎవరు కూడా భయపడకూడదు ఈ లోకమును చూసి. దేవుని నామానికి స్తోత్రం. ఈ లోకమును చూసి భయపడకూడదు. దేవునిలో మీరు బలవంతులుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు పౌలు గారు రాస్తున్నారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. క్రీస్తులో మనం బలవంతులుగా ఉండాలండి. బలవంతులుగా ఉంటే అవన్నీ కూడా బలహీనమైపోతాయి. హల్లెలూయా. ఏదండి అది? కరోనా వైరస్ కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, మనము క్రీస్తులో బలవంతులుగా ఉంటే అవన్నీ కూడా బలహీనమైపోతాయి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు శక్తికి మించిన శక్తి లేదు. నీలో క్రియ జరిగిస్తున్నటువంటి ప్రతి రోగ క్రిములు ఏదైనా నీలో ఉన్నటువంటి దేవుని శక్తి చేత అన్నీ కూడా బలహీనమైపోతాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీలో ఎటువంటి రోగ క్రిములు ఉండవచ్చు, రోగ సంబంధమైనటువంటి వ్యాధి సంబంధం ఎటువంటి వైరస్ నీలో ఉండవచ్చు, అవన్నీ కూడా యేసు శక్తి చేత ఏమైపోతుందంటే లయమైపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకొరకే భక్తుడు పాడుతున్నాడు, దేవా నీ కృప నాకు చాలయ్యా. హల్లెలూయా. మనము చెప్పాలి, దేవా నీ కృప నాకు చాలు నాయనా. అదే అంటాడు దేవుడు కూడా. యేసు ప్రభు కూడా అంటాడు, కుమారుడా నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది నా కుమారుడా, కాబట్టి నా కృప నీకు చాలును అని. ఎవరితో ఈ మాట చెప్పాడు?
భక్త పౌలు గొప్ప దైవుని సేవకుడు పౌలు గారు ఈ ప్రపంచాన్ని వణికించినటువంటి గొప్ప సేవకుడు. ఆయనతో చెప్తున్నాడు నా కృప నీకు చాలని. ఆయన కూడా కొన్ని బలహీనత కొంత అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా తన బలహీనతను విషయంలో ప్రభువా నన్ను బలపరచు నాయన, నన్ను స్వస్థపరచు ప్రభువా, నాకు ఆరోగ్యం దయచే ప్రభువా అని ప్రభువును ప్రార్థిస్తే ప్రభు చెప్పాడు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, నీకు చాలు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా మీ విషయమున మీరు కృంగిపోనక్కర్లా. హల్లెలూయా. మీ విషయంలో ఏ విషయంలో మీరు కృంగిపోనక్కర్లా, ఏ విషయంలో మీరు దిగులు చెందవలసినటువంటి పని అక్కర్లేదు. మీలో ఒకవేళ ఎటువంటి బలహీనత ఉన్నా అనారోగ్యం ఉన్నా మీలో ఎటువంటి దేవుని బిడ్డలారా మరి కుదుట పడని రోగాలు ఉన్నా సరే డోంట్ బోదర్ అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నీవు ఆలోచించవద్దు, నిన్ను గురించి నీవు దిగులు చెందవద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి దేవుని పిల్లారా మనం ఆయన కృపలో ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3:24 క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా మనము నీతిమందులమని తీర్చబడుచున్నారు. తీర్చబడి ఉన్నా ఇది ఏ దేవుని కృప. ఉచితముగా మనం నీతిమందులుగా తీర్చబడ్డామండి. ఇవాళ నీతిమందులుగా తీర్చబడాలంటే ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారండి. కొన్ని కార్యక్రమాలు చేస్తాడు, ఇవన్నీ చేస్తున్నా కూడా ఆ వ్యక్తిని కొంతమంది నీతిమందులు అని చెప్పరు. అన్నీ కూడా తన స్వార్థం కొరకు చేస్తున్నా అంటారే కానీ నీతిమందులకు ఎవరు కూడా చెప్పరు. చాలామంది అలాగా చేసి ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఏదేదో చేయాలని. దేవుని బిడ్డలారా ఇలాగా నీతిమందుడుగా కానీ ఒకరు కూడా ఆయనను మంచివాడని చెప్పలేదు, పలానావాడు మంచివాడని చెప్పలే, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా మంచివాడని చెప్పలేదు దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు మనము ఉచితముగా ఏది చేయాలి, దేవుడు మనని నీతిమందులుగా తీర్చటమే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృప. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి కృప కొరకై దేవుని బిడ్డలారా మనం ప్రభువుకు స్తుతులు చెల్లించవలసినటువంటి వారం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 4:25 చదువుకుందాము. ఆయన మన అపరాధములను నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమందులముగా తీర్చబడుటకై లేపబడను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇది దేవుని యొక్క కృప. ఆయన కృపను బట్టి మన దేవుని స్తుతించాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు నా కృప నీకు చాలును. యోహాను సువార్తలో 1:14 మనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్యము. కృప. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎలా వచ్చాడు ఈ లోకంలో? కృపలో వచ్చాడు. 17 మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుకరించబడను కృపయు సత్యమును యేసు ద్వారా కలిగను. ఆమేన్. ధర్మశాస్త్రము మోసే ద్వారా మనకు అనుకరించబడింది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే బదులుకు బదులు చెల్లింపులు. అంటే ఒక వ్యక్తి పొరపాటున ఒకని కంటికి తగిలి అది కళ్ళు పాడైపోతే దేవుని బిడ్డలారా అతనికి తిరిగి బదులు ఏం చేయాలి? అతని కళ్ళను తీసివేయాలి. అందుకొరకు కంటికి కన్ను పండికి పన్ను ధర్మశాస్త్రం. కానీ దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రమును దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం అంటే కంటికి కన్ను దేవుని బిడ్డలారా. కానీ ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామండి? కృపాకాలంలో ఉన్నాం. ఒక కాలం ఉండేది, అది ఏ కాలం అంటే చూచి చూడనట్టి కాలం. ఆ కాలాన్ని ఏమంటారంటే మనసాక్షి కాలం అంటారు. చూచి చూడనట్టుగా ఉన్నటువంటి కాలం దేవుని బిడ్డలారా. ఆ కాలంలో ఆది కాండం 4:6 మనం చూసి ఏనోస్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. అది మనసాక్షి కాలం. అంటే ఆయన మనసు అనిపించింది దేవాది దేవుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు అని చెప్పి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏనోస్ అనేటువంటి వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? మోసే ద్వారా ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే దేవుని ప్రజలు ఎలా నడుచుకోవాలి, ఒకరిలో ఒకరు ఎలా ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ఎలా ఆరాధించాలి,
ఈ విషయాలన్నీ కూడా దేవుడు మోషే ద్వారా ప్రజలకు ఇచ్చాడు, అదే ధర్మశాస్త్రం. కానీ యేసు ప్రభు వచ్చాడు, ఆయన కృప ద్వారా మన దగ్గరికి వచ్చాడు. ఆ వాక్యమునే ఇక్కడ మనము చూస్తున్నాము 17వ వచనములో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగను. కృప ఎలా వచ్చింది? యేసే ద్వారా. ఆయన మన మీద కృప చూపాడు. దేవుని బిడ్డలారా, మన మీద దయ చూపాడు. మనము చేసిన అపరాధములన్నిటిని ఆయన ఏం చేశాడు? క్షమించాడు. ఎఫెసి పత్రికలో 2వ వచనములో దేవుని వాక్యం మనం చూసినట్లయితే, మనము అపరాధముల చేతను పాపముల చేతను మనము సచ్చిన వారమై ఉండగా ఆయన ఏం చేశాడు? క్రీస్తుతో కూడా మనల్ని ఈరోజు దేవుడు మనల్ని బ్రతికించాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మనం చచ్చిపోయాం. దేనిలో? అపరాధం చేసి చచ్చిపోయాం, పాపం చేసి చచ్చిపోయాం. అటువంటి వారమైన మనల్ని ప్రభు వారు ఏం చేశాడు? క్రీస్తుతో కూడా లేపాడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరూ కూడా లేపబడి ఉన్నాము క్రీస్తుతో కూడా. దేవునికి నామానికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏ దేవుని యొక్క కృప. ఆ కృపను బట్టి దేవుని బిడ్డారా మనము దేవాది దేవునికి స్తుతులు అర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో, ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ మందికి, అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రాహాము ఉన్నట్టి విశ్వాసం గలవారికి కూడా దృఢత్వము కావాలని కృప అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాసమూలమైనదిగా ఉండను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా అబ్రహాము మనం చూస్తున్నట్లయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు. అతడు దేవుని యొక్క కృపను కూడా పొందగలిగాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని కృపను పొందగలిగాడు. ఎప్పుడు? 100 వయసులో. 100 వయసులో దేవుని బిడ్డలారా ఒక చక్కని కుమారుని దేవుని ద్వారా పొందగలిగాడు. అది దేవుని యొక్క కృప. కృప ఏంటంటే యోగ్యత లేని వారికి ఇచ్చుటయే కృప. ఆమేన్. అర్హత లేని వారికి, యోగ్యత లేని వారికి ఇవ్వటమే దేవుని కృప. దేవుడు నాకు కూడా ఆ కృపనిచ్చాడు. నాకు కూడా ఈ రక్షణ పొందటానికి నేను యోగ్యుడను కాను. ఈరోజు నాకు కలిగినదంతయు కూడా ఉచితమైనటువంటి దేవుని కృప. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము చదువుకుందామండి. కాదు, ఆయనను పాపము మరణము మరణమును ఏలి నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప కూడా అపరితముగా విస్తరించును. దేవునామాని స్తోత్రం. కృప మన ఎడల అపరితముగా విస్తరించాయి. అంటే దానికి పరిమితం లేదు. అంతగా దేవుడు మన ఎడల తన కృపను విస్తరింపచేశాడు. దేవునామాని స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. దేవుని యొక్క వరం, గాడ్స్ గిఫ్ట్. అవునండి. రోమీయులకు రాసిన పత్రిక 6:23లో కూడా అక్కడ పౌలు రాస్తున్నాడు, దేవుని బిడ్డలారా ఏలైనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకు దేవుని కృపావరము. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఇక్కడ ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఆ వరం ఏంటి? కృపావరము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆ కృపావరమే దేవుడు మనకిచ్చిన నిత్య జీవం. దేవుడు మనకేమిచ్చాడు చెప్పండి? ఎప్పుడు కూడా దేవుని అడగకండి. పొద్దాక నాకేమిచ్చావయ్యా అని అడగకండి. నీకేమిచ్చాడు? ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆమేన్. నీవు తరతరాలుగా యుగయుగాలుగా నిత్య నరకములో బాధపడకుండా ఆయన నీతి రాజ్యములో, దేవుని బిడ్డలారా ఆయన పరదేశులో నీవు ఆనందంగా సంతోషంగా ఉండినట్లుగా దేవుడు నీకేమిచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. అదే దేవుడు మనకు అనిచ్చిన గొప్ప కృపావరం. అందుకు మించిన కృపావరం ఇంకొకటి మనకుండదు. ఈ లోకములో అందరికీ ఆయన ఇస్తాడండి. నీకు ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. కానీ కృపావరం పొందటం అది కొందరికే సాధ్యం. ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కొరకే
ఈ లోకంలో మనుషులు పాటుపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడు, అందరికి ఇస్తాడు, నీకే కాదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాడు. కానీ దేవుని పిల్లలారు, ఈ కృపావరం ఉండే నిత్యజీవం ఇది మాత్రం పొందటం చాలా కష్టం, ఇది కొందరికే సాధ్యం. దేవుని పిల్లలారా, ఆ కొందరిలో ఎవరు నువ్వున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కొరకు కాదు మనం నమ్మింది, అలా నమ్ముతూ నువ్వు పొరపాటు పడుతున్నావు. అవన్నీ కూడా మనకు ఉన్నా లేకపోయినా పర్లేదు, దేవుని బిడ్డలారా దేవుడు ఇస్తాడు. పేదరు కూడా ప్రభువును అడిగాడు, ప్రభువా మేము అంతా విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా ప్రభువా, మాకు ఏమి లాభము అని ఆయన అడిగితే ప్రభు ఏం చెప్పాడు, నన్ను వెంబడించిన వారికి ఇగమందు రక్షణ పరమందు నిత్య జీవం అన్నాడు. ఇగమందు రక్షణ అంటే దాన్ని ఏమని దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇగమందు రక్షణ అంటే ఏంటి. ఒక వ్యక్తి లోకంలో జీవించడం ఏదేదో అన్నీ ఇస్తాడు ఆయన. నువ్వు బతకటానికి నీకు మంచి ఇల్లు అవసరం, నువ్వు ప్రయాణించడానికి ఒక కారు అవసరం, ఒక బండి అవసరం, నీవు కట్టుకోవడానికి మంచి వస్త్రాలు అవసరం, నీకు వెండి బంగారాలు అవసరం, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. అదే ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన రక్షణ. కానీ పరమంది నిత్య జీవానికి కూడా దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఆ నిత్య జీవం కొరకే మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో ఈ రెండిట్లో ఒకటినే కోరుకుంటారు, ఏం తెలుసా, ఈ లోకంలో రక్షణనే కోరుకుంటారు. ఈ లోకంలో ఉన్నంత కాలము ఆనందంగా ఉండాలి, ఆస్తుపాస్తులు కలిగి జీవించాలి. ఈ లోకంలో ఒక గొప్ప ధనవంతుడుగా నేను పేరు పొందాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ లోకంలో నేను గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుకుంటారు దేవుని బిడ్డలారా. కనుకనే ఇది దేవుని కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృపావరము, ఆయన మనకిచ్చినటువంటి నిత్య జీవం. ఆయన అన్నాడు, నేను ఎంత గొప్ప ధనవంతుడైనా ఈ ధనవంతుడు అవటానికి కారణము ఆ దైవజనుడే. ఆ దైవజను నా కొరకు ప్రార్థన చేస్తే నేను ఈరోజు ధనవంతుడయ్యాను. ఆయన చెప్పాడు, ఎవరు ప్రపంచంలోనే అతి గొప్ప ధనవంతుడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయకపోతే నేను ఏ స్థితిలో ఉండేవాడను. దైవజనులు ప్రార్థన చేస్తేనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఆయనే గొప్పవాడు మనందరికంటే అని చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ లోకంలో ప్రతి వారు కూడా గొప్పవారు అవ్వాలి, గొప్ప పేరు సంపాదనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, నిత్యరాజ్యాన్ని గురించి ఎవరు కూడా ఆలోచించరు. కానీ నిత్యరాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ప్రభు చెప్తున్నాడు, నన్ను వెంబడించిన వారికి ఇకమందు రక్షణ పరమందు నిత్య జీవం. నిత్య జీవం కొరకే మనం ప్రాక్కులాడాలి, నిత్య జీవం కొరకే మనం ప్రయాసపడాలి. యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారండి, యేసు ప్రభు దగ్గరికి ఒకరోజు ఉదయకాలమే వచ్చేసారండి. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆశీర్వదించి ఆహారం పంచాడు. ఇంచుమించు 25,000 మంది భోజనం చేశారు. భోజనం చేసే వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున ఏం చేస్తారు, యేసు ప్రభువారు ఒక చోట ఉండే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావా, నిన్ను వెతకుండా ఎక్కడ కూడా వెళ్ళాం ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పి వచ్చారు. అప్పుడు యేసు ప్రభువారు వారిని చూసి, నాకు తెలుసు మీరు ఎందుకు వెంబడిస్తున్నారో, ఎందుకు ఈ ఉదయకాలం ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు, మీరు భోజనం చేయటం ద్వారానే ఇక్కడికి ఈరోజు వచ్చారు. కాబట్టి అక్షయమైన ఆహారం కొరకే మీరు ప్రయాసపడండి. ఈ క్షేమగు ఆహారం కొరకు ఎప్పుడు కూడా మీరు ప్రయాసపడవద్దు అని దేవుని బిడ్డలారా ప్రభు చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అక్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారమే నిత్య జీవం. హల్లెలూయా. అక్షయమైన ఆహారం ఏంటి, నిత్యజీవం. నిత్యజీవం కొరకు ఈ ఆహారం ఈరోజు మనం భుజిస్తున్నాం. ఈ ఆహారం ఎందుకండి, రక్షణ మారు మనసు పొందని వారు మీరు తెలుసుకోవాలి. ఈ ఆహారం ఎందుకు పంచుకుంటున్నామండి, ప్రతి ఆదివారం పంచబడుతుంది, మీరు చూస్తున్నావు, వాళ్ళందరూ పక్కన వాళ్ళు తింటా ఉంటే మీరు చూస్తున్నారు. కానీ నీకు ఇంకా దాన్ని గ్రహించలేకపోతున్నా, ఎందుకు ఈ ఆహారం భుజిస్తున్నామండి, నిత్యజీవం కొరకై. ఇది అక్షయమైనటువంటి ఆహారం, నిత్యజీవం కూడా అక్షయమైనటువంటిది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాటి కొరకే ఈ లోకంలో మనం ప్రాక్కులాడాలి, వాటి కొరకే మనం ప్రయాసపడాలి. దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చే జీతము మరణము, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగించిన కృపావరం ఏమిటంటే నిత్య జీవం. హల్లెలూయా. అది ఏ వరం అండి, కృపావరము. ఆమేన్. హల్లెలూయా. మీరు విశ్వాసం ద్వారానే, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఇది మీ వలన కలిగినది కాదు, మన నీతిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, కానీ ఇది దేవుని యొక్క వరం. ఆ వరమే కృపావరం. ప్రభు నామానికి
స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7 కూడా పౌలు భక్తుడు ఒక చక్కని మాటను తెలియజేస్తున్నాడు, చూడండి. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించిన వరము యొక్క పరిమాణము చెప్పున కృప ఇవ్వబడను. ఆమేన్. దేవుడు ఎప్పుడో ఇచ్చాడు ఈ కృప. ఎప్పుడు ఇచ్చాడు ఈ కృప? జగత్పునాదికి మునిపే దేవుడిచ్చాడు. ఆమేన్. ఎప్పుడిచ్చాడు? భూమి పుట్టక మునిపే. ఈ భూమికి దేవుడు పునాది వేపరక మునిపే, ఈ భూమిలో అన్నీ కూడా సృష్టింపబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అప్పుడే మనకు కృపను అనుగ్రహించాడు. దేవుడు మనలందరినీ ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, అది దేవుని కృప. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:16 కూడా, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. గనుక మనము కనికరింపబడి, మనం కనికరించబడ్డాం. దేవుడు మనల్ని కనికరించాడు, నిన్ను కనికరించాడు, నన్ను కనికరించాడు. ఆ కనికరం చెప్పుననే మనం రక్షణ పొందాము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డ, ఇదంతా దేవుని కృప. ఈరోజు దేవుడు నీకు ఏదైనా కావాలన్న ధైర్యముగా ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన కృపను పొందటానికి. అది ఎప్పుడు కూడా కృప గలవాడుగా ఉన్నాడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయన ఎవరండి? కృపామయుడు. ఒకప్పుడు మనస్సాక్షి కాలం, తర్వాత ధర్మశాస్త్ర కాలం, ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలం దాటిపోతే తీర్పు దినములు వస్తుంది. కృపాకాలము ఎప్పుడు వరకు ఉంటుంది? యేసుక్రీస్తు రాకడ వరకు ఉంటుంది. ఈ కృపాకాలంలోనే దేవుని కృపను నువ్వు పొందాలి. ఇప్పుడే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన కృపను పొందటానికి. యేసు వచ్చిన తర్వాత కృప కావాలండి నీకు దొరకదు. ప్రభువా నా యందు కనికరపడయానంటే కనికర ఉండదు. ఆయన దగ్గర అందరూ కృపను పొందారు. ప్రభునామానికి స్తోత్రం. అందరూ కూడా తలలు ఉంచండి, ప్రార్థించుకుందాము. కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా, స్తుతులు తండ్రి. దాయన మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ క్రీస్తు యేసు ద్వారా కృప వచ్చింది. అందుకొరకు నీకు స్తోత్రం. నీ కృప ద్వారా మిమ్మల్ని రక్షించారు, మమ్మల్ని విమోచించారు, మాకు ఇంత గొప్ప రక్షణ మీరు మాకు అందించారు. అందుకొరకు నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ అయ్యా నీ వచ్చే వరకు నీ కృపలోనే మేము జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమయోచితమైనటువంటి సహాయము కొరకై నాయన మేము కృప పొందినట్లు, కృపాసనం యొద్దకు మేము చేరినట్లుగా అట్టి కృప మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రవచన్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మరియు మీ అమూల్యమైన సలహాలను, ప్రార్థన ఆశీస్సుల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ డానియల్ విన్సెంట్, ఇమాన్యువల్ బిలీవర్స్ ఫెలోషిప్ చర్చ్, వడాలి పోస్ట్, విజనపల్లి మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 6304613198 మరియు 6304833519.